సూర్యాపేటలో బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి దిశ దశ నిర్దేశం ఇచ్చిన వాజ్పేయి సేవలను మరవలేమని ఆయన భారతదేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ వాజ్పేయి బాటలో పయనిస్తూ ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలని చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శివరాములు, రామీంపేట పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, కౌన్సిలర్ సుందర్ సింగ్, దిలీప్ కుమార్, నరేందర్, మానేగల్ల వెంకట్, నవాత్ రాజు, శేఖర్, రమేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. దేశం గర్వించదగిన రోజు. మాజీ ప్రధానమంత్రి భారతరత్న గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయి గారి 96వ జన్మదిన శుభాకాంక్షలు. అంతేకాకుండా ఆ రోజు ఏదైతే ఆశయాల కోసం పనిచేశారో ఈ రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ రోజు వారి ఆశయాలను వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజు భారతదేశంలో ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ రోజు దేశాన్ని ఒక అత్యున్నత స్థానానికి తీసుకుపోయే దిశగా ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి మార్గదర్శక సూచనలన్నిటి కూడా ఈ రోజు మన ప్రధానమంత్రి నెరవేరుస్తున్నారు. అంతే కాకుండా యావత్ ప్రపంచ దేశాలలో మన భారతదేశాన్ని ఒక అత్యున్నత స్థానానికి తీసుకుపోయే దిశగా ఈరోజు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా దేశ ఆ రోజు ఏదైతే గొప్ప ఇలాంటి గొప్ప మహనీయులు చేసినటువంటి త్యాగాలను ఈరోజు స్మరించుకుంటూ భారతీయ జనతా పార్టీ రామాయంపేట పట్టణ శాఖ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారత్ మాతా కీ జై. వాజ్పేయి గారి 96వ జయంతి సందర్భంగా ఆయన గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాటి వాజ్పేయి గారి యొక్క ఆశయాలను ఈ రోజున బీజేపీ అధినాయకత మోడీ గారు సుపరిపాలన దిశగా ప్రయాణించడం జరుగుతుంది. ఆయన గారి ఆశయాలను ఈ రోజున సంపూర్ణంగా చేస్తామని చెప్పేసి మునుముందులో మన దేశాన్ని ముందుకు వెళ్తామని చెప్పేసి ఆయన ఆశయాలు దాంట్లో ఉంటామని చెప్పేసి కోరుకుంటూ జై హింద్, జై భారత్.